సార్ నమస్తే. ఏం సార్ ఫోన్ చేశారా? సార్ ఫోన్ చేశారా? అదే సార్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ సార్. సార్ సార్ వినిపిస్తుందా? హలో సార్ సార్, పక్కన ఏదో డిస్టర్బెన్స్, పక్కన ఏదో డిస్టర్బెన్స్ ఉంది చూడండి. సార్ ఏం లేదు. హలో భాస్కర్ సార్, మొన్న సంతలో నీళ్లు చేసాం కదా, వాటర్ పెట్టించాము. సో అక్కడ మళ్ళీ ఇది సంత మార్కెట్కి సంబంధించి మంగళవారం మళ్ళీ ఆదివారం కూడా కలెక్ట్ చేస్తున్నాను అండి సార్. అంటే మంగళవారం కదా మామూలుగా సంత మార్కెట్ ఉన్నది. సో దానికి సంబంధించి ఏదో ఆదివారం కూడా ఏదో డబ్బులు కలెక్ట్ చేస్తున్నాను అంటే సో అదే ఇంకోటి ఇంకోటి సార్, మామూలుగా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి బ్రిడ్జ్ వరకు ఎక్కడున్నా చేసుకోమని చెప్పారంట. పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి బ్రిడ్జ్ వరకు సంత మార్కెట్ గేట్ వసూలు చేయమని చెప్పారంట కదా. అవి ఆల్రెడీ రెంట్ కదా ఉన్నది, రెంట్కి ఆల్రెడీ ఉన్నారు కదా సార్ చాలా మంది దాంట్లో. లేదు, లోకల్ షాప్ లో కూడా మీరు కలెక్ట్ చేస్తున్నారంట సార్. మరి లోపల బిల్డింగ్, అవును మరి బిల్డింగ్ లో ఉన్నవి కూడా చేస్తున్నానని వచ్చారు నా దగ్గరికి. అదే సంత రోజు అయినా కూడా రెంట్ కదా సార్ పే చేస్తున్నది మామూలుగా వాళ్ళు. బిల్డింగ్స్ లో రెంట్ పే చేసి ఉంటున్నారు కదా మనకు. ఓకే, అంటే మంగళవారం మళ్ళీ ఆదివారం కూడా, అంటే ఇన్ని రోజులు పెడితే సంత అనేటువంటిది మంగళవారం ఒకటి కదా మనకు, మంగళవారం ఆదివారం కూడా వస్తుందా? అవునండి అవునండి. సో అలానే ఎట్లా సార్ ఇది మళ్ళీ మనకు మళ్ళీ అప్లికేషన్ పెట్టాము కదా మనము, అదే సంత మార్కెట్ పర్మనెంట్ ప్లేస్ చూపించాము, దాని ఎట్లా మళ్ళీ ప్రాసెస్ అయింది, అది ఇంకా ఏమైనా ఫర్దర్ గా ఉందా లేదా ఎట్లా ఉందా సార్ అది? ఓకే, ఓకే సార్. ఎట్లా సార్ డిపిఓ సార్ పంపించి, డిపిఓ మేడం పంపించారా ఏమన్నా అట్లా? అదే పంపించారు సార్ అప్పుడే. ఓకే సార్, ఓకే సార్. అట్లే ఇది లైబ్రరీకి సంబంధించి ఒక ఏమైనా పంచాయతీ ఒక 5 సెంట్లు చూడండి సార్ మాకు. ఇది ఎట్లా ఓల్డ్ ఎంఆర్ ఆఫీస్ ఏమన్నా రెవెన్యూ కిందకి వస్తుంది కదా అది? లేదండి, ఏమన్నా హై స్కూల్ సరౌండింగ్ ప్లేస్ లో ఏమన్నా చూడండి సార్, అది ఆల్రెడీ ఉంది, ఒక ప్లేస్ ఉంది, ఒక ప్లేస్ ఉంది అక్కడ. ఓకే ఓకే సార్, లేండి సార్ అయితే. ఓకే థ్యాంక్ యూ సార్. సో మీరు ఇందాక చూశారు పంచాయతీ కార్యదర్శి శ్రీ భాస్కర్రావు సార్ గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. సొంత మార్కెట్కి సంబంధించి అంటే రెంట్ పే చేస్తున్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లోపల ఉన్న వాళ్లకు సో పే చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. కానీ ఎవరైనా సొంత మార్కెట్ గేట్ అని చెప్పేసి డబ్బులు వసూలు చేసినట్లయితే దానికి సంబంధించి ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా ఎవరైనా ఇచ్చినట్లయితే మీరు పంచాయతీ కార్యదర్శి గారికి కానీ లేదంటే ఈఓ అధికారి గారికి కానీ, లేదు అంటే డైరెక్ట్గా ఎంపీడీఓ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, సో ఆయనకు కానీ ఫిర్యాదు చేయవచ్చు. లేదు అక్కడికి కూడా వాళ్ళు పట్టించుకోలేదు అంటే సో మీరు డైరెక్ట్గా డిపిఓ మేడం గారికి ఫోన్ చేసి మాట్లాడచ్చు. సో దానికి కావాల్సినటువంటి సమాచారం అంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరి ఫోన్ నెంబర్ ఏమున్నాయి, ఎవరికి కాల్ చేయాలి, ఎలా మాట్లాడాలనుకోండి.
రీసెంట్గా మన కొలిమిగుండ్ల సంత, ప్రతి మంగళవారము నిర్వహించేటువంటి సంతలో తాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ప్రపోజల్ పెట్టింది నేను. దానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినవన్నీ కూడా కార్యక్రమాలు మొదలుగా ప్రారంభించింది నేను. ఇక్కడ నేను అంటే ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ ఎవరు ఎలా మాట్లాడారు, ఎవరు దాన్ని నిర్వహించారనేటువంటిది అక్కడికి సంతకు వచ్చినటువంటి ప్రజలకు బాగా తెలుసు. ఎవరు దగ్గర నుండి చేశారు, ఎవరు ముందుండి ఎలా సమాచారం తెలుసుకోవాలి, ఎలా నడుపుకోవాలి అన్నటువంటి సూచనలు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అని చెప్పేసి అక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. అది నేనా ఇంకొకరు అనేటువంటిది వాళ్ళకి తెలుసు. ఇలానే మొన్న తాగునీటి సమస్యకు సంబంధించి పంచాయతీ కార్యదర్శి మరియు సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్తే, నేను తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అలానే త్వరలోనే ప్రతి మంగళవారము సంత మార్కెట్కు వచ్చి, కొలిమిగుండ్లకు వచ్చి, దూర ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వారి యొక్క సరుకులు, అవి కూరగాయలు కావచ్చు లేదా వేరే వస్తువులు కావచ్చు, వాటన్నింటినీ అమ్మడానికి వచ్చిన వాళ్ళందరికీ భోజన సదుపాయం కూడా అతి దగ్గరలో త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకునేలా అధికారుల దృష్టికి ఈ కొలిమిగుండ్ల రాజా తీసుకువెళ్తారు. ఖచ్చితంగా దానిని అమలు చేసేలా కూడా చేస్తారు.